ప్రేమ పిచ్చి ఈ రెండు వేరే వేరేనని అందరు అనుకుంటారు కానీ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది అసలు చెప్పాలంటే ప్రేమే పిచ్చి పిచ్చే ప్రేమ కానీ కవులు రచయితలు సినిమాలు అన్ని కలిసి దీని అర్థాన్ని మార్చేశాయి ఇప్పుడు ప్రేమ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉన్న రిలేషనే అనుకుంటున్నారు అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమకున్న అర్థం తెలియక చాలామంది యూత్ ప్రేమ పిచ్చి అనుకుంటూ తిరుగుతున్నారు ఈ పిచ్చి పట్టిన వాళ్ళల్లో నేను పిచ్చివాడిని ఇప్పుడు నా ప్రేమ కథ అంతం కాబోతుంది ఇట్స్ గోనా ఎండ్ నౌ హలో హలో ప్రతాప్ చెప్పురా మామ ఎక్కడున్నావు బయట ఉన్నాను రా రే అర్జెంటుగా రారా నీతో పని ఉంది మాట్లాడుతుంది ఏమైందిరా ఏమైనా ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదు నువ్వు రా మాట్లాడదాం లేదురా నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావురా ఇప్పుడు ఎక్కడికంటే నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి అరే అమ్మాయిలేనారా లోకం ఎప్పుడు అవసరం ఉందిరా రే ప్రతాప్ నాకు అవసరం ఉందిరా తొందరగా రా ఇప్పటికే నాకు నా గర్ల్ ఫ్రెండ్కి చాలా గొడవలు జరుగుతున్నాయి ఈసారి కనుక లేట్గా వెళ్తే మాత్రం తప్పకుండా తను నన్ను వదిలేస్తుంది రే ఇక్కడ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నది నువ్వు ఒక్కసారి రా నీతో మాట్లాడుంది ప్లీజ్ సరే రా చావు కట్టుకు ఎక్కడో చెప్పు వస్తున్నా ఓకే వస్తున్నా ఉండు నా వల్ల కాదే 1 వీక్ అవుతుంది మాట్లాడుకొని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఈసారి ఖచ్చితంగా బ్రేకప్ రా ఖచ్చితంగా బ్రేకప్ అరే కాల్ చేయడం కొద్దిగా లేట్ అయితే గొడవ మెసేజ్కి రిప్లై చేయడం కొద్దిగా లేట్ అయితే గొడవ నేనేం చేయాలి మీరు ఇంకింతేనా మారరా అరే కొంచెం అర్థం చేసుకోవాలి కదరా నాకు పనులు ఉంటాయి నేను బిజీగా ఉంటాను టూ మచ్ రా ఇది ఎప్పుడు చూడు ఏదో ఒక వంకతో కొంపలు మురిపోయినట్టు రాద్దాంతం సొల్యూషన్ కనిపిస్తలేదురా దేర్ ఇస్ నో బ్లడీ సొల్యూషన్ ఛా ఖచ్చితంగా బ్రేకప్ రా ఈసారి ఖచ్చితంగా బ్రేకప్ ఇంకా లోకంలో ఎవరు వర్క్ చేయట్లేదా ఎంత బిజీగా ఉంటే మాత్రం ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి చెప్తే అర్థం చేసుకోనా ఆయన ఈ బాయ్స్ అంతా ఎంతే లవ్ చేసేదాకా ఒకలాగా ఉంటారు లవ్ చేసిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ చేస్తారు
ఏంట్రా మళ్ళీ మొదటికొచ్చావు? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావా? ఎన్నిసార్లు గొడవ పడతావరా? ఎప్పుడో చెప్పాను పెళ్లి చేసుకోవాలని గొడవలేము ఉండవని. నేను కూడా తనకు చెప్పాను రా కామ్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని, దాని తర్వాత ఇంట్లో మనం మ్యారేజ్ చేసుకోవచ్చని. ఎక్కడ వింటే కదా అది తలనొప్పి. Everything is not as easy as you think, Ravi. నాకు నువ్వెంత ఇంపార్టెంటో నా ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు అదే ఫ్యామిలీ నువ్వు ఒక క్రిస్టియన్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? నువ్వు క్రిస్టియన్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు కదా. అర్థం చేసుకుంటావా? చేసుకోవు. అలా అని కాదు కానీ చెప్పలేము. ఏం చెప్పలేము? ఏం చెప్పలేము? చెప్పు, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. చెప్పు, అర్థం చేసుకుంటా. అరే చెప్పేది అర్థం చేసుకో రవి. ఏంటి, నేనే అర్థం చేసుకోవాలా? నేను కాదు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇట్స్ యూ హూ హాస్ టు అండర్స్టాండ్. నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో గొడవే, ప్రతిదీ ప్రాబ్లమే. స్లీవ్లెస్ వేసుకోవద్దు, జీన్స్ టీషర్ట్ వేసుకోవద్దు, లిప్స్టిక్స్ పెట్టుకోవద్దు, అన్నిటికీ కండిషన్స్ అప్లై. ఏమైనా చూడగానే రెస్పెక్ట్ కలగాలరా, రెస్పెక్ట్ కలగాలి. ఎవరైనా అడ్డదిడ్డంగా తయారేసి వస్తే ఎవడైనా ఎలా చూస్తాడరా? ఫస్ట్ మితవాన్ని చూసి దాని తర్వాత ముఖాన్ని చూస్తాడు. అవును మామా, కరెక్టే. అటు చూడు. నీకోసం నేను ఎన్ని మార్చుకున్నాను, నా అలవాట్లు, పద్ధతులు, ఇష్టాలు, కానీ నువ్వు మాత్రం ఏమి మారవు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాను సిగరెట్ తాగి నా దగ్గర రావద్దని? మానుకోవడం కాదు కదా. అసలు నా మాటకి ఏమైనా విలువిస్తున్నావా? అది కాదు. ఏది కాదు? మాట్లాడకు, మాట్లాడకు, పో. ఎందుకు వచ్చావు? పో. మామా, నువ్వు బ్రేకప్ చేసుకోవాలంటే చేసుకో, నేను మాత్రం వెళ్తాను రా బాబు. నేను ఇప్పుడు వెళ్ళేదనుకో నాలో కూడా బ్రేకప్ అయిపోద్ది. హలో, వస్తున్నావా రావా? లేదు లేదు, వస్తున్నా. మా ఫ్రెండ్ కనబడితే మాట్లాడుతున్నా. ఏంటి, ఫ్రెండా? పెట్టేసిందా? పెట్టేసిందా? ఇది మామా ప్రాబ్లమ్స్ అమ్మాయిలతోని. ఇది ఫ్రెండ్స్తో తిరగనివ్వరు, సినిమాకి వెళ్ళనివ్వరు, పార్టీస్ చేసుకునివ్వరు, ఎక్కడికి పోనివ్వరు. అండ్ మీరంతా ఎదవాలంట, మీతో తిరిగితే నేను కూడా ఎదవనైతానంట. ఏంట్రా, నువ్వు ఎదవలవా? మాతో తిరిగితే నువ్వు చెడిపోతావా? కరెక్టే, బాగుందిరా. ఇంకోసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా తిరిగినట్టు తెలిసినా చెంప పగలగొడతా, చెంప పగలగొడతా. నువ్వు నీ ఏదో ఫ్రెండ్షిప్, దాంట్లో నా తప్ప ఏముంది చెప్పు? వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ కానప్పుడు మరి ఎందుకు తిరగడం, కానప్పుడు ఎందుకు మాట్లాడడం? మరి వాళ్ళేమో ప్రతి ఒక్కరితో తిరగడాలు, చెత్త తిరగడాలు, ఫోన్లో సొల్లు కబుర్లు. అయినా వాళ్ళతో ఏంటి నీకు ఫ్రెండ్షిప్? ఎవరో ఎవరితో తిరిగితే, మాట్లాడితే, వాళ్ళతో నేను మాట్లాడితే నా తప్పేంటి? హాస్టల్ అంటే రకరకాల అమ్మాయిలు ఉంటారు, అలా అని చెప్పి ఎవరితో మాట్లాడొద్దంటే కరెక్టా? నేనేమైనా చేశానా? ఇదంతా నా వల్ల కాదు. ఇంకా నా వల్ల కాదురా, ఏదో ఒకటి ఫైనల్ చేసేయాలి. ఆ అమ్మాయితో నేను ఉండలేనురా, భరించలేనురా ఈ టెన్షన్స్.
హలో ఎక్కడ ఉన్నావు ఆర్ యు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ కాదు నో దిస్ ఇస్ నాట్ ఎ జోక్ ఐ యామ్ వెయిటింగ్ లైక్ ఎ మ్యాడ్ ఫర్ 1 అవర్ అది నో దేర్ ఇస్ యు కాంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ రిలేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ నేను ఇన్ దిస్ హాట్ సన్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు లైక్ ఎ ఫూల్ ఐ యామ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐ యామ్ ఫేసింగ్ స్టూపిడ్ పీపుల్ హియర్ అండ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ వస్తున్నానే నో ఐ యామ్ నాట్ గోనా టేక్ ఇట్ వేర్ ఆర్ యు ఇస్ దిస్ ఎ లవ్ టెల్ మీ వెదర్ యు ఆర్ కమింగ్ ఆర్ నాట్ ఐ యామ్ వెయిటింగ్ యు ఆర్ నాట్ వెయిటింగ్ యు ఆర్ జస్ట్ హావింగ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్ జస్ట్ షట్ అప్ ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అరే మామ నాది ఏదో ఒకటి ఫైనల్ చేసే మామ దాంతో చెప్పి నాతో మాట్లాడదని ఇంకేం లేదు నాకు టెన్షన్స్ వద్దురా ఫైనల్ చేసే ఏదో ఒకటి ఇంకా కాదు నేనే చెప్పాలరా నేనే మాట్లాడరా నేను మాట్లాడలేనురా దాంతోని ఇంకా రిలేషన్ లేదు అంతే ఇగో చెప్పే ఇగో ఫోన్ చేసా మాట్లాడు ఫోన్ చేస్తున్నాడు నేను మాట్లాడను ఇటీవు నేను మాట్లాడదా హలో అలేకేనా కాదు నేను తన ఫ్రెండ్ని మీరెవరు నేను రవి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను అయితే ఏంటి అలాగే మీరైనా చెప్పకూడదా అండి కొంచెమన్నా ఏం చెప్పాలి అది అలా గొడవలేం వద్దని మీ పని మీరు చూసుకోండి ఫస్ట్ అర్థమైందా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా మీ పని చూసుకోండి మర్యాద ఇచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడాలి మర్యాద లేకుండా ఇలా మాట్లాడకూడదు పద్ధతి కాదు ఇది ఫస్ట్ మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి సరే సరే ముందు మీరు మర్యాద నేర్చుకోండి ఇంకోసారి ఇంకో ఫోన్ లో మాట్లాడకుండా ఫోన్ పెట్టండి సరేనా ఫోన్ పెట్టే ఎక్కువైపోయింది చాలా ఎక్కువైంది అసలు నాకు అసలు అవసరం లేదు మీతో ఫోన్ మాట్లాడడానికి ఫుల్ టైం వేస్ట్ ఫోన్ పెట్టాను ఫోన్ పెట్టేసాయి ముందు నువ్వు ఫోన్ పెట్టే మొత్తం వీడేనే వీడే అన్ని చేస్తున్నాడు అయినా వీడేంటి మధ్యలో నీ లవ్ లో వాడెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాడు ఫస్ట్ వీడు నాకు దులిపితే నీ వాడు సెట్ అవుతాడు ఎవతరే అది ఎవరో ఫోన్ కాకుండా అనవసరంగా నందిడుతుంది నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా తిట్టలేదురా దీని సంగతి చెప్తా ఉండు అయినా మీ ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఇదే ఏంటది ఇదే చేసి ఉంటది అయినా ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ తో ఫ్రెండ్షిప్ చేసేవాడితో నీకేంటి లవ్ కాల్ చేయి కాల్ చేసి ఇప్పుడే నువ్వే స్టోరీ ఎండ్ చేయి ఇదంతా వేస్ట్ రా నువ్వే ఫోన్ చేసి మాట్లాడు ఏదో ఫైనలైజ్ చేయి హలో రవి హలో హలో అలేఖ్యా హలో ఇది ఏమైనా తక్కువ అనుకుంటున్నారా ఒకప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చి చంపేదో తెలుసా ఏంటి ఇప్పుడు వరకు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు ప్రేమేమైనా తగ్గిందా అంటావా ఒప్పుకో అలా వద్దా చెప్పవే నీ ఇష్టమే బాబు నీకేమనిపిస్తే చేయమని చెప్పానా యాక్చువల్లీ వాడంటే నాకు కూడా ఇష్టమే కానీ ఇప్పుడే ఎందుకు తర్వాత చెప్తా నీకు బాగా ప్రేమ పిచ్చి పట్టింది నువ్వు హాస్టల్కి వెళ్ళు ఫస్ట్ ఇవాళ మార్నింగ్ హాస్టల్ దగ్గర చాలాసేపు వెయిట్ చేశాడు నేనేమో చూసి చూడనట్టు వెళ్ళిపోయాను ఏడ్చినట్టు అంత ఇష్టం ఉంటే చెప్పొచ్చు కదా యాక్చువల్లీ ఈ ఫీల్ చాలా బాగుంది ఇప్పుడు వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నారు కదా ఒకప్పుడు వీడు అలేక్యా ఒప్పుకోవచ్చు కదా ఏంటి ప్రాబ్లం రిలీజియన్ ప్రాబ్లమా ఫ్యామిలీ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ చెప్పు సిగరెట్లు మానేలా మందు తాగడం మానేలా ఏం అన్నీ మానేస్తా అన్ని చెడల బట్టలు అన్నీ మానేస్తా ప్లీజ్ 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 అలేక్యా ప్లీజ్ ప్లీజ్ ఒప్పేసుకోవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అలేక్యా నేను బాగుంటాను కదా మంచి జాబ్ కదా మంచి జాబ్ సంపాదిస్తా అమ్మాయిలు వంక చూడా అమ్మాయిలతో మాట్లాడా మంచి ఉండాలి అలేక్యా నేను ప్లీజ్ 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 కెరీర్ సెటిల్మెంటా
సెటిల్ అవుతా, నీకోసం సెటిల్ అవుతా, కష్టపడి చదువుతాను, ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ఓకే ఓకే బాయ్. చలో బాయ్ బాయ్ బాయ్. ఏంట్రా హ్యాపీయా, బ్రేకప్ అయిపోయిందా, వెళ్దామా? ఏంటి బ్రేకప్ అయిపోయిందా చెప్పేశావా? ఏంట్రా నీకు ఇంత సంతోషం, అంటే నువ్వు మాత్రం నీ గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండాలా, నేను మాత్రం బ్రేకప్ చేసుకొని జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చాలా? ఏంటి నీ లవ్ బ్రేకప్ అయిపోతే మాత్రం నా లవ్ కూడా బ్రేకప్ అయిపోవాలా? సర్లే బిల్ కట్టు వెళ్దాం. అంత సీన్ లేదు, అంత ఓకే ఉంది. చలో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలుసుకో, మనం పోదాం. దా దా దా. నా కర్మ. సారీ ఏ లేట్ అయిపోయింది, ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం అంటే అక్కడ ఉండిపోయాను, మొదలు ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది. సారీ ఏమనుకోద్దు. సారీ సారీ గో టు హెల్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. పాపం మన ఇద్దరిని కలపడానికి నీ ఫ్రెండ్ తనలా వదులుకున్నాడు. వాడి లవ్ వీక్ అయితే ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పు. అంతేలే, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. అయినా అందరికి మనకున్నంత అండర్స్టాండింగ్ ఉంటుందా? అంతేలే. ఆ రోజు మీరే కదా నాతో ఫోన్లో మాట్లాడింది. సారీ అండి మీతో రూడ్గా మాట్లాడినందుకు. యాక్చువల్లీ నేనే సారీ చెప్పాలి. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ సారీ. ఓకేనండి. మీ పేరు? స్వాతి. నైస్. మీరే కదా రవి, రవి గారి ఫ్రెండ్. మీ పేరు? యా ప్రతాప్. ప్రతాప్, ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను, ఏదో చేయాలి. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీలాగే ఖాళీగా ఉన్నాను.